ఏపీ అధికార పార్టీ అధినేత మార్చేస్తున్నారు పార్లమెంట్ అసెంబ్లీ వైసీపీ నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులో మరోసారి రివర్స్ ఇప్పటికే నిర్ణయాలపై గురుగా ఉన్న నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సన్నద్ధం చర్చ సాగుతుంది అసలు వైసీపీలో ఏం జరుగుతుంది తాజా పరిణామాలపై ఏపీ పాలిటిక్స్ శీర్షిక రాజును స్పెషల్ స్టోరీ అందిస్తుంది వైసీపీ ఇన్ఛార్జీల మార్పు కోసం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సీఎం జగన్ కసరత్తు కొనసాగుతుంది ఇప్పటి వరకు ఐదు జాబితాలను విడుదల చేసిన వైఎస్ఆర్సిపి తాజాగా నాలుగు పార్లమెంట్ ఆరు అసెంబ్లీ స్థానాలకు పది పేర్లతో ఆరో జాబితాను ప్రకటించింది పార్టీ ఇన్ఛార్జీల మార్పులతో తాజాగా ఆరో జాబితాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది ఇప్పటికే ఐదు జాబితాలు ప్రకటించి ముప్పై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వేటు వేసిన వైఎస్ఆర్సీపీ తాజా జాబితాలో మరో సిట్టింగ్ ఎమ్మెల్యేపై వేటు వేసింది నాలుగు పార్లమెంట్ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించింది ఈ జాబితాలో ప్రకటించిన వారి పేర్లు చూస్తే గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఉమారెడ్డి రమణ నర్సాపురం అభ్యర్థిగా ఉమాబాల చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా రెడ్డప్ప రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా గూడూరు శ్రీనివాసులను నియమించారు మరోవైపు ఎమ్మెల్యేలుగా జీడి నెల్లూరు నుంచి నారాయణస్వామి నెల్లూరు సిటీ నుంచి ఎండీ ఖలీల్ మైలవరం నుంచి తిరుపతిరావు మార్కాపురం నుంచి అన్న రాంబాబు ఎమిగనూరు నుంచి బుట్ట రేణుక గిద్దలూరు నుంచి నాగార్జున రెడ్డిలను ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించారు మార్పులు చేర్పుల కారణంగా కొన్ని చోట్ల అధిష్టాన వైఖరిపై తీవ్ర వ్యతిరేకత వస్తుందని టాక్ వినిపిస్తుంది వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ ప్రకటనతో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి వర్గీలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే గాజువాక నియోజకవర్గ గా చందును నియమించడంపై ఆ వర్గ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు అయితే ఈ రోజు గాజువాకలో జరిగిన సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి అధికారికంగా వంశీ గాజువాక నుంచి పోటీ చేస్తారని ప్రకటించడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ దారి తీస్తాయనే ఆందోళన వర్గాల్లో అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీలో ముసరం పుట్టింది వైసీపీ రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారులు ఎమ్మెల్యే జల్గడ్డ పద్మావతి భర్త సాంబశివారెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని నియోజకవర్గ వైసీపీ నేతలందరూ వారికి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారు ప్రస్తుత అధిష్టానం ప్రకటించిన నియోజకవర్గ సమన్వయకర్తను మార్చకపోతే పార్టీకి సహకరించమని తేల్చి చెప్పారు వైసీపీ అధిష్టానం సింఘనమల నియోజకవర్గానికి ఖరారు చేసిన అభ్యర్థిని మార్చాలి అంటూ ఆ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు అనంతపురంలోని ఒక భవనంలో ఎమ్మెల్యే అసమ్మతి వర్గం నాయకులు సమావేశమయ్యారు పార్టీలో గుర్తింపు లేని వ్యక్తికి ప్రాధాన్యత కల్పించేలా ఎమ్మెల్యే భర్త సాంబశివారెడ్డి వ్యవహరించారని మండిపడుతున్నారు సింగనమల నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉందని సీఎం జగన్ దీనిని గమనించి సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ అధిష్టాన వైఖరితో అసంతృప్తికి గురవుతున్న నాయకులు పలుమార్లు ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు కొందరు టీడీపీ జనసేన నేతలతో టచ్ లో ఉండగా మరికొందరు కాంగ్రెస్ బీజేపీల వైపు చూస్తున్నారని టాక్ వినిపిస్తుంది మొత్తంగా ఏపీ రాజకీయ పార్టీలలో ఎవరు ఎటువైపు వెళ్తున్నారనే సందిగ్ధత నెలకొంది